మహాతపస్వి అందరియందు సమదృష్టి కలవాడు అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించాడు జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పాములన్నీ నశిస్తూ ఉండగా సర్పయాగాన్ని ఆపించాడు అతడు భృగు మహర్షి కుమారుడైన శవన మహర్షి వద్ద చదువుకున్నాడు దేవతలను పితృలను పూజించి సంతోషింపరిచాడు ఇది ఆస్తికుడి చరిత్ర అన్నాడు సూత మహర్షి మున్ముందు రాబోయే అధ్యాయంలో ఈ కథను సూత మహర్షి మరింత విస్తారంగా చెప్పాడు అసలైన కథ వస్తుంది అది అక్కడ ఇక్కడ ఇలా రెండు ముక్కల్లో కథంతా చెప్పేసరికి శౌనక మహర్షికి తృప్తి కలగలేదు ఆ మాటనే అడిగాడు ఆ విషయం పదహారవ అధ్యాయంలో చెప్పబడింది దానిని మనం తెలుసుకుందాం పదవరవ అధ్యాయం నాగుల పుట్టక శౌనక మహర్షి సూత మహర్షితో ఓ మహర్షి ఆస్తిక మహర్షి యొక్క కథను విస్తారంగా చెప్పండి మీరు చెప్పే కథా విధానం చాలా బాగుంది ప్రతి అక్షరము ప్రతి పదము వినసొంపుగా ఉంది ఈ కథను వినటం వల్ల మాకు మనశ్శాంతి కలుగుతుంది అని ప్రార్థించాడు ఇది మామూలు కథ కాదు కదా ఇదంతా ఇది వింటే జీవితం ధన్యం కదా ఇలా చెప్పాడు పూర్వము సత్యయుగంలో జరిగిన కథ ఇది సత్యయుగంలో జరిగిన కథ ఇది దక్ష ప్రజాపతికి కద్రువ వినత అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు వారు కశ్యపుడికి భార్యలయ్యారు ఒకనాడు వారు పుత్రుల కోసం భర్త అయిన కశ్యపుడిని ప్రార్థించారు కశ్యపుడు సంతోషించి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు మొదటిగా కద్రువ నాథ నాకు సమానమైన తేజస్సు సమానమైన బలాలు గల వెయ్యి మంది నాగులను పుత్రులుగా అనుగ్రహించు అని కోరింది తర్వాత వినత నాథ నాకు ఇద్దరు పుత్రులే చాలు అయితే వారు కద్రువ పుత్రుల కన్నా అధిక బలవంతులై ఉండాలి పరాక్రామవంతులై ఉండాలి కనుక అటువంటి ఇద్దరు పుత్రులను ప్రసాదించు అని కోరుకుంది కశ్యప మహర్షి భార్యరిద్దరిని అనుగ్రహించాడు కద్రువ వినతల గర్భవతులయ్యారు అప్పుడు కశ్యప మహర్షి మీ గర్భాలు జాగ్రత్తగా కాపాడుకోండి అని తపస్సుకై వెళ్ళిపోయాడు గర్భాలు జాగ్రత్త కొన్నాళ్ళకు కద్రువ వేయి గ్రుడ్లను కన్నది వినత రెండు గ్రుడ్లను కన్నది వారి వారి చలికత్తెలు ఆ గ్రుడ్లను నేతి కుండల్లో పెట్టి కాపాడసాగారు ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయాయి కద్రువకు పుత్రులు పుట్టారు కానీ వినతకు పుట్టలేదు అందుకు వినత సిగ్గుపడింది దిగులు పడింది తొందరపడింది తన రెండు గ్రూడ్లలో ఒకదానిని పగలగొట్టేసింది దాని నుండి సగం శరీరంతో ఉన్నటువంటి పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి శరీరంపై భాగమే పూర్తిగా ఏర్పడింది కానీ క్రింది భాగం పూర్తిగా ఏర్పడలేదు తొడలు కాళ్ళు లేవు అలా పుట్టిన ఆ పిల్లవాడు తల్లిని చూసి కోపించాడు అమ్మా ఎందుకు ఈ పని చేశావు దురాశతో ఎందుకు ఇలా ప్రవర్తించావు సవతి సంతానం చూసి ఈర్ష్యపడి పూర్ణ శరీరం ఏర్పడకుండానే నా గుడ్డును చితకగొట్టేశావు ఇలా అవినీతిగా ప్రవర్తించావు కనుక నువ్వు నీ సవతికి ఐదు వందల ఏళ్ళు దాస్యం చేయి అబ్బా అక్కడే శాపం పెట్టేశాడు చేసిన దానికి ఫలాన్ని అనుభవించు సరే అయిందేదో అయిపోయింది ఇప్పుడైనా జాగ్రత్త పడు రెండో గురుడు తనంత తాను పగిలేటంత వరకు ఉండు పోని ఇప్పటికైనా అందులో నుంచి పుట్టే నీ రెండో కుమారుడు నిన్ను దాస్యం నుండి విడిపిస్తాడు నన్ను వికలాంగుణ్ణి చేసినట్టుగా అతణ్ణి చేయకు తొందరపడకు నిరీక్షించు అని తొడలు లేని అనూరుడు తల్లి అయినటువంటి వినతను శాపించాడు శపించాడు విపరీతంగా శపించాడు శాప విముక్తి కూడా తెలిపాడు పాపం తర్వాత అనూరుడు సూర్యుడికి రథసారిథిగా అయ్యాడు ఇప్పుడు తెలిసిందే చాలామంది అడిగారు కాళ్ళెందుకు లేవు అని ఇప్పుడు అర్థమైందా మీకు కొంతకాలం గడిచింది రెండో గురుడు నుండి గరుడు పుట్టాడు తానే పగలగొట్టుకొని బయట వచ్చాడు ఈర్ష్య చేత సుఖం లభించినా అది ఎంతో కాలం నిలవదని మనకి కథ తెలుపుతుంది కదా ఈర్ష్య వల్ల సుఖానికి దూరమై దుఃఖానికి దగ్గరవ్వటం జరుగుతుంది వినతాదేవి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఇక అమృతమథనం అనూరుడి శాపం మూలంగా వినత దాస్యం అనుభవించటానికి కద్రువ గెలవటానికి మూల కారణం అది ఇంద్రుడి గుర్రం ఈ సందర్భంలో సూతమహర్షి శవనకాది మహర్షుల కోరిక మేరకు అమృత మతన ఘట్టాన్ని చెప్పాడు ఇది పదిహేడవ అధ్యాయం నుండి ప్రారంభమైంది ప్రారంభమై ఎక్కడి వరకు పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఉంది తర్వాత ఇరవై అధ్యాయంలో కద్రువ వినతల కథ మళ్ళీ వస్తుంది అక్కడ అమృత మతన ఘట్టం ఆరోగ్యము పుణ్యప్రదము అమృత మతన ఘట్టం చాలా అద్భుతమైన పుణ్యప్రదము కనుక ఆ ఘట్టాన్ని మనం తెలుసుకుందాం ఒకనాడు సముద్ర తీరాన కద్రు వినతలు విహరిస్తూ ఇంద్రుడి గుర్రమైన ఉచ్చశ్రవాన్ని చూశారు ఉచ్చశ్రవాన్ని ఆ ఉచ్చశ్రవం పాలసముద్రం మతించినప్పుడు పుట్టింది పాలసముద్రం మతించినప్పుడు ఆ ఉచ్చశ్రవం ఉచ్చైశ్రవం విపరీత ఆ తెల్ల గుర్రం అంటారు దాన్ని ఉచ్చైశ్రవం అది ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి ఒక కారణం ఉంది ఒకనాడు దేవతలందరూ మేరు పర్వతం మీద సమావేశమయ్యారు అది బంగారు పర్వతం దాని శిఖరాలు సూర్యకాంతి కన్నా కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయి దానిపై ధర్మాత్ములైన దేవతలు గంధర్వులు మాత్రమే నివసిస్తారు కానీ అధర్మ అధర్మపరులు నివసించలేరు అక్కడ దాని దగ్గరకు కూడా చేరలేరు ఆ పర్వతం మీద దేవతలు అమృతం పొందాలని ఆలోచన చేశారు అప్పుడు ఆ సభలో పెద్దవాడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఒక మంచి ఉపాయాన్ని బ్రహ్మదేవుడికి ఇలా చెప్పాడు బ్రహ్మదేవ దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని చిలకాలి అప్పుడు అమృతం పుడుతుంది అన్నారు దేవతలందరూ బాగుంది ఇది మంచి ఉపాయం అనుకుని సంతోషించారు అంతలోనే పాల సముద్రాన్ని చెలకటానికి కవ్వం కావాలి కదా అని విచారించారు వెంటనే వారికి మందర పర్వతం గుర్తుకొచ్చింది పని పూర్తయిపోతుంది అనుకున్నారు ఉత్సాహంగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళి చూశారు అది మామూలు పర్వతాల్లాగా లేదు పదకొండు వేల యోజనాల ఉంది భూమి లోపల కూడా అంతే లోతుంది దేవతలందరూ దాన్ని పెకిలించాలని చూశారు కానీ వారి ప్రయత్నాలన్నీ నీరు కారిపోయాయి దాని బలం ముందు వారి బలం ఓడిపోయింది పనికి అందరూ ఈ పని మన వల్ల కాదు అని వెంటనే తెలుసుకొని బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు బ్రహ్మ విష్ణువులు సరే సరే కొండను ఇక్కడి నుండి తీసి అక్కడ పెట్టాలి అంతే కదా మేం చేస్తాం అని వారికి ధైర్యం ఇచ్చారు విష్ణుమూర్తి శేషుణ్ణి పిలిచి ఈ కొండ సంగతి చూడు అన్నాడు శ్రీహరి అభిప్రాయం శేషుడికి అర్థమైంది వెంటనే శేషుడు మందరగిరిని అవలీలుగా పైకెత్తేశాడు అంతలో దేవతలు సముద్రాన్ని చూస్తూ ఈ కొండను కవ్వంగా చేసుకొని దీన్ని చిలుకుదామన్నారు ఆ మాటలు సముద్రుడికి వినిపించాయి ఆయన కంగారు పడుతూ పైకొచ్చి వారిలో ఇలా అన్నాడు దేవతలారా మందర పర్వతం తిరుగుతూ ఉన్నప్పుడు కలిగే బాధను నేను సహిస్తాను కానీ నాకు కూడా కొంచెం అమృతాన్ని ఇవ్వండి అన్నాడు దానికి దేవతలు ఒప్పుకున్నారు వారి మధ్య ఒప్పందం కుదిరింది అయితే మళ్ళీ ఒక సమస్య వచ్చిపడింది వాళ్ళకి దీంతో కవ్వం నిలపటానికి ఆధారం కావాలి కదా దాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని మతన పడ్డారు అందరూ కూడా ఇది అందరికీ మీటింగులు వేసుకున్నారు ఇది చాలా పెద్ద కథ నేను చెప్పాలంటే మూడు రోజులు అవుతుంది అందుకని వెళ్ళిపోతున్నాం మళ్ళీ వారు విష్ణుమూర్తినే ప్రార్థించారు స్వామి సరే అని సముద్రంలో పర్వతం అడుగున ఆధారంగా ఉండటానికి అంగీకరించాడు తాపేలు సముద్రంలోకి ప్రవేశించింది మందర పర్వతం కుదురుగా ఉండటం కోసం ఇంద్రుడు దాని వీపును డొప్పను తన వజ్రాయంతో రెండుగా చీల్చాడు దేవతలు దానవులను కూడా కలుపుకొని శేషుడి సహాయంతో మందర పర్వతాన్ని కూర్మంపై ఉంచారు పరమాత్ముడు కూర్మరూపంతో వచ్చాడు అన్నీ సమకూరాయని అందరూ సంతోషించారు అంతలోనే వారికి త్రాడు గుర్తుకొచ్చింది ఎంత చేశారు తాడు కావద్దు త్రాడు లేకపోతే ఎట్లా చెలుకుతారు త్రాడు తాడు ఉంటేనే కదా పని జరిగేది ఇంత పెద్ద పర్వతాన్ని చుట్టడానికి అయ్యేంత పెద్ద త్రాడు ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళంతా చింతపట్టుకుంది అందరికి కూడా వెంటనే వారికి సర్పరాజు అయినటువంటి వాసుకి గుర్తుకొచ్చాడు వారు ఆయన ప్రార్థించగా వాసుకి అందుకు అంగీకరించాడు కూడా అందరూ సంతోషించారు ఈసారి కార్యసాధనకు కావలసిన సామాగ్రిని అంతా చూసుకొని ప్రయత్నాన్ని ప్రారంభించారు వాసుకి యొక్క ముఖాన్ని రాక్షసులు పట్టుకోగా ఇక్కడ రాక్షసులను ఒప్పించాలంటే అంత అద్భుతమైనటువంటి కథ ఆహా నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు చెప్పడానికి అయ్యలేదు తర్వాత చూసుకుందాంలే వాసుకి యొక్క ముఖాన్ని రాక్షసులు పట్టుకోగా తోకను దేవతలు పట్టుకొని పాల సముద్రాన్ని అనంతో భగవాన్ దేవగ యతో నారాయణస్త శేషుడు ఎక్కడ ఉంటే అక్కడే శ్రీహరి ఉంటాడు అని అంటారు కదా దేవదానువులకు ఉత్సాహం పుట్టుకొచ్చింది రాక్షసులు మాత్రం మేమంటే మేమంటూ పోటీపడి చిలికారు అప్పుడు మందర పర్వతం రాపిడికి జల జంతువులు మరణించాయి పర్వతం పైన గల చెట్లు ఒకదానితో ఒకటి గట్టిగా రాసుకున్నాయి అంతే అగ్ని పుట్టేసింది పర్వతమంతా నిప్పంటుకొని ఒక్కసారిగా బగ్గుబంది వెంటనే ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ఆ మంటలను చల్లార్చాడు ఆ సమయంలో పర్వతంపై గల ఔషధులు వృక్షాలు చిగురులు సముద్రంలో పడ్డాయి సముద్ర జలం అమృతంతో సమానమైనదిగా అయిపోయింది ముందుగా సముద్రం నుండి పాలు నెయ్యి పుట్టాయి వాటిని చూసి దేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు ఓ దేవా ఎంతో కాలం అయిపోయింది చిలుకుతున్నామే కానీ అమృతం పుట్టనే లేదు మాలో శ్రీహరి ఒక్కరే అలిసిపోలేదు మేము మాత్రం అలిసిపోయామన్నారు బ్రహ్మదేవుడు శ్రీహరిని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బలం దామి సర్వేషదే క్షోభ్యతాం కలశ సర్వే మందర పరివర్త్యతాం మీ అందరికీ అమిత బలాన్ని ఇస్తున్నాను అందరూ కలిసి మందరంతో పాల సముద్రాన్ని మతించండి అని అభయమిచ్చాడు అంతే అందరూ బలవంతులైపోయారు మరింత ఉత్సాహంతో ప్రయత్నం కొనసాగించారు అప్పుడు చల్లని ప్రకాశంతో ఉన్నవాడు శాంతరసంతో ఉన్నవాడు అయినటువంటి చంద్రుడు పుట్టాడు తరువాత తెల్లని వస్త్రాన్ని ధరించిన లక్ష్మీదేవి పుట్టింది ఆ తరువాత సురాదేవి పుట్టింది ఆ తరువాత తెల్లని గుర్రము ఉచ్చైశ్రవం పుట్టింది నెయ్యిలాగా ఉన్న సముద్రజలము నుండి కౌస్తుభమణి పుట్టింది దాన్ని విష్ణువు వక్షస్థలంపై అలంకరించుకున్నాడు పారిజాత వృక్షము కామధేనువు పుట్టాయి లక్ష్మీదేవి సురాదేవి చంద్రుడు ఉచ్చైశ్రవము దేవతలకు అన్ని చేరాయి ధన్వంతరిస్త శ్వేతం కమండలం బిభ్రత్ శ్వేతం కమండలం బిభ్రత్ అమృతం తిష్టతి దేవదానవులు మళ్ళీ ఇంతే ఉత్సాహంతో మతిస్తూ ఉండగా తెల్లని కమండలాలలో అమృతాన్ని నింపుకొని ధన్వంతరి ఉద్భవించాడు అంతే అమృతాన్ని చూడటంతోనే అమృత భాండం తమకే చెందాలని తహతహలాడారు తొందరపడ్డారు ఇది మాదే ఇది మాదే అని అరిచారు తర్వాత పుట్టిన ఐరావతాన్ని ఇంద్రుడు స్వీకరించాడు తర్వాత పాలసముద్రాన్ని మళ్లీ చిలికారు ఈసారి కాలకూట విషం పుట్టింది దాని సెగలు అంతటా వ్యాపించాయి లోకాలన్నీ కాలిపోతాయి అన్నట్లుగా విషజ్వాలలు విజృంభించాయి ముల్లోకాలు బాధతో విలవిల్లాడాయి అందరూ భయంతో వణికిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు పరిగెత్తి మహాదేవుణ్ణి ప్రార్థించాడు లోక కళ్యాణం కోసమని మహాదేవుడు అక్కడికి బెరెరా వచ్చేశాడు గబగబా గరడాన్ని పట్టి గొంతులోకి పోసేసుకున్నాడు దాన్ని కంఠంలోనే అలాగే ఉంచేసుకున్నాడు తదా ప్రభృతి దేవస్తు నీలకంఠ ఇతిశ్రుతి అప్పటి నుండి మహాదేవుడికి నీలకంఠడు అనే పేరు వచ్చింది కంటి ముందు జరుగుతున్నటువంటి అద్భుతాలను చూసి దానవులు ఆశ్చర్యపోయారు లక్ష్మీదేవిని అమృతాన్ని చూసి తట్టుకోలేకపోయారు మోహం చెందారు దేవతలతో యుద్ధానికి దిగారు అప్పుడు శ్రీహరి పరిస్థితి అంతా చేయి దాటిపోతుందని జగన్మోహిని అయిపోయాడు దానవులు ఆ మోహిని మోహంలో పడి తాము చేజిక్కునుంచుకున్నటువంటి అమృత కలాశాన్ని ఆ అమృత కలశముందే మోహిని చేతులు పెట్టారు అప్పుడు జగన్మోహిని కలశం పట్టుకొని నడిచింది ఆమె అభిప్రాయం తెలుసుకొని దేవతలు ఒకవైపున దానవులు ఒకవైపున వరుసగా కూర్చున్నారు జగన్మోహిని చిరునవ్వులు చిందిస్తూ అమృతాన్ని దేవతలకే పోసింది కానీ దానవులకు పోయలేదు అది వారు గమనించి ఓలబెట్టారు యుద్ధానికి దిగారు మోహినిదేవి దేవతలకు అమృతం పోస్తున్నటువంటి సమయంలో రాహు అనే రాక్షసుడు దాన్ని గమనించాడు వెంటనే దేవతారూపాన్ని ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు మోహిని ఆ రాహు కూడా అమృతాన్ని పోసింది అది సూర్యచంద్రుడు గమనించారు దేవతలకు మేలు జరగాలని వెంటనే ఆ విషయాన్ని శ్రీహరికి చెప్పారు శ్రీహరి తన చక్రాన్ని ప్రయోగించాడు అప్పుడు రాహు కంఠము నుండి అమృతం క్రిందికి దిగలేదు చక్రం వచ్చి రాహు కంఠాన్ని నరికేసింది నోట్లో అమృతం పడటం వల్ల రాహు యొక్క కంఠం మాత్రమే బ్రతికిపోయింది నాటి నుండి రాహువు సూర్యచంద్రులపై పగబట్టాడు నాశరహితమైన తలలతో తలతో వారిని మృంగవుతూనే ఉన్నాడు సూర్యచంద్రులతో బద్ధ వైర్యైనటి అయినట్టు కొనసాగుతూనే ఉన్నాడు దేవతలు అమృతాన్ని త్రాగిన వెంటనే జగన్మోహని జనార్దనుడైపోయి అస్త్రశస్త్రాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు లవణ సముద్రం వద్ద దేవదావనవులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది శ్రీహరి చక్రాన్ని ప్రయోగించాడు అది వేల మంది రాక్షసులను సంహరించింది ఇంతలో నరమహర్షి అక్కడికి వచ్చి తిరుగులేని బాణాలను ప్రయోగించి రాక్షస సైన్యాన్ని బాగా నష్టపరిచాడు మరోప్రక్క నారాయణుడు ప్రయోగించిన సుదర్శనం మరింత వేగంగా గిరిగరా తిరుగుతూ విజృంభిస్తూ వచ్చేసరికి రాక్షసులందరూ భయపడ్డారు భూగృహంలోకి దూరిపోయారు సముద్రంలోకి దూకేశారు దేవతలకు జయం లభించింది తరువాత దేవతలు మందర పర్వతాన్ని పూజించి యథాస్థానంలో పెట్టారు జయ జయ చేసుకుంటూ తమ స్థానాలకు చేరి సుఖంగా ఉన్నారు ఇంద్రుడు దేవతలు అమృతాన్ని భద్రపరిచే బాధ్యతను నరుడికిచ్చి చక్కని రక్షణ వ్యవస్థ చేశాడు ఇలా అమృతమతన సమయంలో ఉచ్చైశ్రవసము ఆవిర్భవించిందని సూత మహర్షి అమృతోత్పత్తి కథను చెప్పాడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ చెప్పండి నారాయణం నరం చైవ నరోత్తమం చెప్పండి దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరయేత్ నారాయణ నారాయణ హరే కృష్ణ అమృతాన్ని తీసుకున్నాం ఈరోజు